పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల కాలంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి జరిగి ఈ జిల్లాకు 35,000 కోట్ల పైచులకు నిధులిచ్చి జిల్లాను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి క్రమంలో మొట్టమొదటిసారిగా అసెంబ్లీ రద్దయి ఈ జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకడానికి వచ్చినటువంటి లక్షలాది మందికి మరొకసారి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. ఈ జనాన్ని చూసిన తర్వాత ఈ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు చాలామంది బ్రోకర్లు, జోకర్లు, బ్లాక్ మెయిలర్స్ ఈ జిల్లాలోనే ఉన్నారు. వారందరికీ ఈరోజు రాత్రి నిద్ర పట్టదు. ఎందుకంటే గతంలోనే ఈ జిల్లాలో 6 ఎమ్మెల్యేలని 1 ఎంపీని గెలిపించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ శ్రేణులది, టీఆర్ఎస్ నాయకులది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి జనాన్ని చూస్తుంటే రానున్న రోజుల్లో 12 నియోజకవర్గాలు 2 ఎంపీలు కూడా గులాబీ జెండా ఎగరటం ఖాయమని ఇప్పటికే ప్రూవ్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు అనుకుంటున్నటువంటి వాళ్ళు, ఎంఐఎంలు అనుకుంటున్నటువంటి వాళ్ళు, నేను ముఖ్యమంత్రిని అనుకున్నటువంటి వాళ్ళు మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఇదే ఈ సభతోనే ఈ నల్గొండ జిల్లా ప్రజలు మీకు చర్మగీతం పాడటం ఖాయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే చూస్తూ ఉండే మీరు వారు నోరు తెరిస్తే ఈ జిల్లాకు జరిగినటువంటి అభివృద్ధి చూసిన తర్వాత, ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధులు చూసిన తర్వాత, ప్రతి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి చూసిన తర్వాత కాంగ్రెస్ నాయకులకు కంటి మీద కునుకుపట్టట్లేదు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మా నికరికల్లి నియోజకవర్గానికి దాదాపుగా ఏనాడు కూడా మూసి ప్రాజెక్టును పట్టించుకున్నటువంటి దాఖలాలు గత పాలకులు పట్టించుకున్నటువంటి పాపరాన్ని పోలేదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 19.5 కోట్ల నిధులిచ్చి మూసి కింద 28 సంవత్సరాల తర్వాత దాదాపుగా 30,000 ఎకరాలకు సాగు నిలుస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పిల్లాపల్లి ధర్మారెడ్డి కాలువలకు, పునాదిగాని కాలువలకు 350 కోట్ల నిధులిచ్చి పనులు పురోగతిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మన బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు కూడా దాదాపుగా 95% పనులు పూర్తయి, దాదాపు ఇంకొక 79 మీటర్ల సొరంగ మార్గం పూర్తయితే రానున్న రోజుల్లో మా నియోజకవర్గానికి 62,000 ఎకరాలకు నల్గొండలో తుంగతుర్తి, మునుగోడు, నల్గొండ నియోజకవర్గాలకు 100,000 ఎకరాలకు సాగు నిలవబోతున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ పనులు మొత్తం పూర్తి కావాలంటే మరొకసారి జిల్లా సమగ్ర అభివృద్ధి జరగాలంటే రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అభ్యర్థులందరినీ కూడా కారు గుర్తు మీద ఓటేసి ఘన విజయంతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరొకసారి నాకు టికెట్ ఇచ్చినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం.